నమస్తే హాయ్ హలో వెల్కమ్ టు కేజీఆర్యూఎస్ఏ తెలుగులో నేను గిరేందర్ రావు ఈరోజు ఆంధ్రపత్రిక ఇది ఒక గత డెబ్బై ఏడు సంవత్సరాల క్రితం మనకు స్వాతంత్ర దినోత్సవం అంటే స్వాతంత్రం వచ్చినటువంటి రోజున ప్రచురి ప్రచురితమైనటువంటి ఆంధ్రపత్రిక మనం చాలా వరకి మన సోషల్ స్టడీస్లో అంటే సాంఘిక శాస్త్రంలో కానీ ఇతర తెలుగులో కానీ మనం కొన్ని అప్పటి స్వాతంత్ర ఉద్యమం సందర్భ ఆంధ్రపత్రిక ఉండేదని దాని గురించి విన్నాం చెప్ప విన్నాం తప్ప ఎప్పుడు చాలామంది చూడలేనటువంటి ఒక పత్రిక ఇది ఇది ఏ రోజు పత్రిక అంటే ఇది ఏ రోజు న్యూస్ పేపర్ అంటే ఫ్రైడే ఫిఫ్టీన్త్ ఆగస్టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ మనకి ఇది ఒక చూసేటువంటి అవకాశం ఒక ఒక మిత్రుడు పంపించడం వల్ల మనకి ఆ రోజు ఉన్నటువంటి పత్రిక ఎలా ఉండేది అనేది మనం ఒక డెబ్బై ఏడు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పేపరు మనం చదివే ప్రయత్నం చేద్దాము ఆ రోజు స్వాతంత్రం మనకు వచ్చిన రోజు నాడు ప్రచురితమైన ఈ పత్రిక పత్రిక భారతదేశ స్వాతంత్ర సిద్ధి ఆసియా ఖండానికే గాక సకల ప్రపంచానికి మహోత్కృష్ట సమయం ప్రాగ్ది శాఖ ప్రాగ్ది శాకాసన వినూత్న తార ఉదయిస్తున్న దని నెహ్రు ప్రబోధ అంటూ ఇది ఒక ప్రధాన హెడ్లైన్ ప్రధాన ఒక ఇది వార్త రోజు ఎందుకంటే స్వాతంత్రం రావడం అనేది మన భారతదేశానికే కాదు ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలు కూడా చాలా కోరుకున్నాయి భారతదేశాలైన అప్పటి మన అందరి ప్రజల యొక్క అది ఎంత సంతోషం అనేది మనం వర్ణించలేనటువంటి అంశం ఇక్కడ అందుకే ఇచ్చారు ఆసియా ఖండానికే కాక సకల ప్రపంచానికి మహోత్కృష్ట సమయం ప్రాగ్ది శాకాశ ప్రాగ్ది శాకాశాన వినూత్న తార ఉదయిస్తున్న ధని నెహ్రూ ప్రబోధ అంటే ఒక ఆకాశంలో ఒక తార ఉదయిస్తున్న అంటే ఆ రకంగా అంటే కొన్ని చాలా క్లిష్టమైన పదాలతోని అంటే కొన్ని మనకి అర్థం కానటువంటి పదాలతోని అప్పుడు వాడేటువంటి పదాలను కొన్ని ప్యూర్ మన తెలుగులోని ఇచ్చినటువంటి ప్రింట్ చేసినటువంటి పేపర్ మనం చూస్తే అటువంటి భాగ్యం మనకు కలిగింది మన స్వాతంత్ర సౌదం నిర్మించిన మహాశిల్పి గాంధీజీకి జోహార్లు అప్పటికే గాంధీగారు స్వాతంత్రం వచ్చినాటికే చనిపోయారు కాబట్టి మన స్వాతంత్ర సౌదం నిర్మించిన మహాశిల్పి గాంధీజీకి జోహార్లు అంటూ జోహార్లు చూ పెడు అంటే జోహార్లు అర్పిస్తూ వచ్చినటువంటి వార్త ఆ రోజు ఎంత భయంకరమైన ఝామ్ మారుతం పిచాన మన స్వాతంత్ర జ్యోతిన అరవ్వ రాధని హెచ్చరిక రాదని హెచ్చరిక అంటే చాలా భయంకరమైనటువంటి ఒక స్థితి నుంచి మనం స్వాతంత్రం పొందినట్టుగా అదొక మళ్ళీ ఏలాంటి ఇబ్బందులు రాదన్నటువంటి ఎలాంటి ఇబ్బందులు కలగబోవని ఇతర దేశాలకు కానీ అలాంటి హెచ్చరిక అంటే కొంచెం నాకు ఆ పదాలు కూడా అర్థం కావడం లేదు నాకు అర్థమైన పదాలని మీకు చెప్పడం జరిగింది ఇది ఒకసారి చదివి అంటే కొంచెం పదాలు చాలా క్లిష్టంగా ఉండడం వల్ల కొన్ని చదవలే చదవడం కూడా కుదురతలేదు న్యూఢిల్లీ ఆగస్టు పదిహేను స్వాతంత్ర సమరాన్ని జయప్రదంగా ముగించి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో సజీవమైన శక్తితో అపరిమిత అపిరి అపిరిమితోత్సాహంతో భారతదేశం తిరిగి ప్రతిబద్ధ నిలవబోతున్నది ఇది భారతదేశంలో ఒక మనై మనక్షేగాక ఆసీయ ఖండ స్వరూపానికి సమస్త ప్రపంచానికి మహోత్కృష్ట సమయం ప్రాగ్ది ప్రాగ్ది శాకాశంలో వినూత్న తార ఒకటి ఉదయిస్తున్నది ఇది ప్రపంచంలో ప్రాగ్మానిక ప్రాగ్భాణికంతకు స్వాతంత్ర జ్యోతి చిరకాలంగా అభిలషిస్తున్న ఒక మహో మనోహర దృశ్యం ఒక ఆశాభావం ఈనాడు సఫలీకృతమైన ప్రత్యక్షమవుతున్నది ఈ నూతన తారకు అస్తమయం లేదు ఈ ఆశాభావానికి వినాశమన్నది లేదు అని భారతదేశ తొలి ప్రధాని పండిట్ నెహ్రూ స్వాతంత్ర సర్వ సర్వ సమయాన ప్రత్యేక సందేశం ఇస్తున్నాడు మన దేశ గొప్పదనం గురించి మనము ఎంత కష్టపడి మన స్వాతంత్రాన్ని తెచ్చుకున్నామో మళ్ళీ ఈ దేశానికి ఇంకా వినాశనం అనేది లేదు ఇది ఒక ఉజ్వలంగా అంటే ఒక తారలాగా ప్రకాశిస్తుంటుంది అంటూ ఒక మంచి గొప్ప పదాలతో గొప్ప సందేశాన్ని ఇక్కడ ఇచ్చినటువంటి అంశాన్ని మనం చూస్తున్నాము నెహ్రూ గారి ఫోటో కూడా ఇచ్చారు స్వాతంత్ర దినోత్సవ సందర్భాన డెబ్బై ఏడేళ్ళ క్రితం నెహ్రూ గారు అతని స్పీచ్ ద్వారా చెప్పినటువంటి మాటల్ని ఇక్కడ మనకి ఆంధ్రపత్రిక అప్పుడు చాలా పేపర్లు తక్కువ ఉంటుండే ఒక రెండు మాత్రమే మనం వింటుండే మాత ఆంధ్రపత్రిక ఆంధ్రపత్రిక అని తెలుగులో కానీ ఇంకా కొన్ని పత్రికలు ఆనాడు న్యూస్ పేపర్లు కొన్ని మాత్రమే ఉండేది మనకు ఈ పేపర్ చూసేటువంటి అదృష్టం మనం కేజీఆర్ వేసే తెలుగులో ధర మనకు ఈ అవకాశం దక్కిందని చెప్పవచ్చు ఇంకా కొన్ని మెయిన్ హెడ్లైన్స్ చదివే వినిపించే ప్రయత్నం చేస్తాను స్వయం కృషికి విజయం డాక్టర్ రాజన్ బాబు శుభాషిస్సు మహాత్ముని మహోజ్వాల నాయకత్వాన సాగిన అహింస అహింస సమరఫలం సర్దార్ పటేల్ సందేశం అంటూ నాడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సందేశాన్ని ఇక్కడ ఇచ్చారు అది ఒకసారి చదువుతాను న్యూఢిల్లీ ఆగస్టు పదిహేను భారతదేశాన్ని గమ్యస్థానానికి జీర్చగలించినందుకు గాంధీజీ మహోన్నత్వాల మహోజ్వల నాయకత్వం కింద దీర్ఘకాలం సాగిన అహింస సమర ఫలితాలను సమర ఫలితాలను పొగిడే అదృష్టం లభించినందుకు నిజంగా మనం గర్వించదగిన రోజే ఇది మనం ఆకాంక్షించిన గమ్యస్థానం కానీ మాట కాని మాట నిజం అయితే భారతదేశ భవిత్యాన్ని మనం యథేచ్ఛగా రూపల్ రూపకల్పన చేయడానికి అవి అవరోధించేదేమీ లేదు అంటూ కొంచెం ఆ పదాలు అంటే కొంచెం ఇది అప్పటి పేపర్ను స్కాన్ అంటే దీన్ని జిరా చేయడం వల్ల పీడిఎఫ్ ఫైల్లోకి చేసిండే ఇది స్కాన్ చేసి కాబట్టి కొన్ని పదాలు అనిపిస్తలేవు కొన్ని చాలా క్లిష్టంగా ఉన్నాయి అంటే చదవడానికి ఆ టైంలో మన తెలుగు చాలా తెలుగులో ప్యూర్ తెలుగు ఉంటుండే కాబట్టి కొంచెం చాలా కఠినంగా అనిపిస్తుంది ఆ పదాలు చదువుతుంటే ఈ స్వాతంత్ర్యంతో ఇక మన ఆశా సౌద ఆశా సౌదాలను ప్రత్యక్షం చేసుకోవాలి మౌలానా అబుల్ కలాం ఆజాద్ శుభాకాంక్షలు అంటూ ఇక్కడ మనము ఆ రోజు మనం అన్ని పుస్తకాలలో చదువుకున్నటువంటి పేర్లు ఇది మనం ఇప్పుడు ఈ ఈ ఏజ్ నా ఏజ్ కానీ నాకంటే చిన్నవాళ్ళు కానీ నాకంటే కొంచెం పెద్దవాళ్ళు కానీ ఆ రోజు ఈ పేపరు చదివిన వాళ్ళు నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉండుంటారు అలాంటి పేపరు చూస్తుండేటువంటి అవకాశం చదువుతున్నటువంటి అవకాశం నాకు రావడం చూస్తున్నటువంటి అవకాశం మీకు కూడా రావడం ఒక రకంగా మనం గొప్పగా భావించవచ్చు ఇది నాకు తెలిసి లైబ్రరీలో నుంచి కలెక్ట్ చేసి మనకి ఇది పీడిఎఫ్లో ఇట్లా పంపించినట్టున్నారు ఇంకొకటి ఇక్కడ చూపిస్తున్నారు భారతదేశమున బ్రిటిష్ పరిపాలన బ్రిటిష్ పరిపాలన ఆంగ్ల సామ్రాజ్య సృష్టి స్థితి లయముల మూడు దశాబ్దాల చరిత్ర సమీక్ష అంటూ ఇక్కడ పంతొమ్మిది వందల నలభై ఆరులో భారత రాజ్యాంగ సమస్య పరిష్కరి సమస్య పరిష్కరితం వచ్చిన బ్రిటిష్ అమార్య రాయబార సభ్యులతో చర్చిస్తున్న అప్పటి రాష్ట్రపతి మౌలానా ఆజాద్ అంటూ ఆనాటి రాష్ట్రపతి మౌలానా ఆజాద్ చిత్రం ఇక్కడ ఇచ్చారు అక్కడ కింద భారత కార్యదర్శి లార్డు పెనికలారెండ్స్తో చర్చలు ముగించిన తి ముగించు ముగించుకొని తిరిగి వెళుతున్న గాంధీజీ తిరిగి బసకు వెళ్తున్న గాంధీజీ అంటూ మనకు ఆనాటి బ్రిటిష్ వాళ్ళ అధికారులతోని చర్చలు తన సందర్భంగా ఇచ్చినటువంటి ఒక ఫోటోను కూడా ఇవ్వడం జరిగింది అంటే గాంధీగారు అప్పటికి చనిపోయారు మనకు స్వాతంత్రం వచ్చేటప్పటికీ దానికంటే ముందు ఫైల్ ఫోటో మనకు అక్కడ చూపిస్తున్నారు గొప్ప సుదినం అంటూ ఒక కవితను ఒక పాటను ఇచ్చినట్టున్నారు ఒక స్త్రీ ఫోటో ఇచ్చి గొప్ప సుదినం అంటున్నారు భారతదేశపు భవితవ్యంలో మకు భారతదేశ భౌత్యం భవిష్యత్ భారతదేశ భారతదేశపు భౌ భవితవ్యంలో మకుటయామ మకుటయామనంన నీ సమయంన దేశ స్వాతంత్రంకై కష్టించి బాధలనుందిన వీరులందరకు మా జోహార్లు స్వాతంత్ర సమర విజయం చేకూరినందు చేకూరిన ప్రజల అధిక సుఖ సౌభాగ్యత జీవనము పొంది ఒక మహాకవి నుడినచ్చినట్లు నచ్చినట్లు భయరహితమైన మనోవికాసముతో టీవీగా తల ఎత్తుకొని వారు సంచరించగల పవిత్ర భూమిగా మన భారతదేశం నిర్మించుటకు మనము దీక్ష దీక్ష వహించుదాము అప్పుడే మన పూర్వపు ఔన్నత్యంకు మనము అర్హులమగును అంటే అంటూ ఒక మంచి అర్థంనిచ్చేటువంటి మనకు మన దా మన దేశానికి మన స్వాతంత్రం మళ్ళీ పూర్వము మనం ఇది 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 వరకు మన మనము భారతదేశము మనకంటూ ఒక దేశంగా మనమే ఉండే వాళ్ళము తర్వాత బ్రిటిష్ వాళ్ళ తరపున వాళ్ళ ఆక్రమణకు గురయ్యి కొన్ని వంద కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ ఆధీనంలో ఉండి మళ్ళీ మన దేశానికి స్వాతంత్రం వచ్చింది దీన్ని మళ్ళీ పునర్నిర్మించుకొని మళ్ళీ మన దేశం ఎలాగైతే ఉంటుండనో మన దేశం గొప్పదనం ఎలా ఉండనో అలా నిర్మించుకోవాల్సిన ఒక మంచి సందేశం అయితే ఇక్కడ ఇచ్చారు తాతా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అంటూ నాటికి సంబం నాటి ఒక కంపెనీకి సంబంధించినటువంటి ఇచ్చారు పంతొమ్మిది వందల నలభై ఏడు పాంటియాక్ను శ్రేష్టమైన కారుగా చేయని లక్షణాలు అంటూ కొద్ది కంపెనీకి సంబంధించిన ఏదో ఉన్నట్టుంది ఇంకా కొన్ని ఇంత చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మన హైదరాబాద్కు సంబంధించి నిజాం ఎందులోనూ చేరదట బ్రిటన్తో సంబంధాలు వదులుకోవడానికి సంస్థ నా దీషున విముకుత బ్రిటిష్ వారి కుతంత్రం పున్నదని రామానంద తీర్థ గారి విమర్శ అంటూ రోజు నిజాం పరిపాలన గురించి మన హైదరాబాద్ గురించి ఒకటి రావడం జరిగింది చూద్దాం చదివే నాకైతే ఇది కొంచెం స్పష్టంగా కనిపిస్తలేదు ఇంకా మీకు కూడా లేదు కాఫీ తాగుచుండగా ఫౌలిములు ప్రవణ లాఠీచార్జు చేశారు అనేక మందికి బలమైన గాయాలు తగిలాయి కొద్ది చదివే ప్రయత్నం చేద్దామంటే అది స్పష్టంగా పదాలు కనిపించడం లేదు సరే ఈ పూర్తి హెడ్లైన్స్ అన్న మనకు కలకత్తాలో గాంధీజీ భవిష్య నిర్మాణ కృషి పాకిస్తాన్కు బ్రిటిష్ రాజు సందేశం అంటూ ఇక్కడ ఇచ్చారు శ్రీమతి సరోజిని నాయుడు అంటూ సంయుక్త రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ తాత్కాలిక గవర్నర్ అంటూ శ్రీమతి సరోజి నాయుడు వీళ్ళందరి మన జీవిత చరిత్రలు ఫోటోలు మనం కేవలం పుస్తకాల ద్వారా చదివినాం అలాంటిది ఈరోజు మనం ఆనాటి న్యూస్ పేపర్ పత్రిక ద్వారా మనం చూసేటువంటి అవకాశం దొరికింది ప్రకటన అంటూ ఆ రోజు ఇచ్చారు భారతదేశ స్వాతంత్ర ప్రాప్తి ఉత్సవమును రేపు ఆగస్టు పదిహేను శుక్రవారం మా కార్యాలయానికి సెలవు పదహారవ తేదీ పత్రిక వెలువడదు అంటూ నాటి ఆంధ్ర పత్రిక వాళ్ళు ప్రకటన ఇచ్చినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనకి ఇచ్చారు ఇక్కడ పూర్తి మ్యాటర్ అయితే చదవలేకపోతున్నా ఒక ప్రధాన హెడ్ ప్రధానంగా ఉన్న పెద్ద హెడ్లైన్స్ మాత్రమే చదువుతున్నాను స్వాతంత్ర భారతదేశం కెనడా హై కమిషనర్ శుభ సందేశం అంటూ కెనడాకి సంబంధించినటువంటి హై కమిషనర్ ఇచ్చినటువంటిది ఆజాద్ హింద్ ఫౌజ్ చిత్ర సంపుటి అంటూ ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించినటువంటి నేతాజీ గురించి అనుకుంటాను అది చిత్ర సంపుటి అంటూ నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ కాబట్టి ప్రథమ అధినవేశ మంత్రివర్గం స్వాతంత్ర భారతావానికి వివిధ వివిధ రాజ్యాల శుభ సందేశాలు స్వాతంత్ర భారతావానికి వివిధ రాజ్యాల శుభ సందేశాలు అంటే ఇతర దేశాలు మనకు స్వాతంత్రం వచ్చిన సందర్భాన ఇతర దేశాలు మనకు శుభ సందేశాలు అంటుకొనిచ్చారు ఎంత ఆశ్చర్యం ఎంత అద్భుతం యుద్ధం లేక స్వాతంత్రమా ఆహా చైనా రిపబ్లిక్ రాయబారి చియా లుయేన్ ఇది ఎంత గొప్పది అంటే అంతకుముందు జరిగింది కాబట్టి జరగచ్చు కానీ జరిగింది కానీ మనకు స్వాతంత్రం వచ్చే సమయంలో మాత్రం ఎలాంటి యుద్ధం లేకుండా చాలా శాంతివంతంగా వచ్చిందని ఎంత ఆశ్చర్యం ఎంత అద్భుతం యుద్ధం లేక స్వాతంత్రమా అంటూ అక్కడ ఒక వాళ్ళు ఆశ్చర్యపోతున్నటువంటిది చైనా వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటిది ఇచ్చారు ధర్మబద్ధమైన నూతన ప్రజాస్వామ్య సాంఘిక వ్యవస్థను నిర్మిద్దాం ఇందుకు ప్రజలు ప్రమాణ ప్రమాణ స్వీకారం చేయవాలనని రాష్ట్రపతి ఉద్బోధ సర్వ ప్రపంచానికి మా స్వాతంత్ర చరిత్ర మార్గదర్శకం కాగలదు చాంగ్ షైక్ శుభ సందేశం అంటూ ఒక మన దేశం ఆనాడు వచ్చిన స్వాతంత్రం ఎంత గొప్ప ఎంత గొప్ప రకంగా వచ్చింది అంటూ ఒక మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ పదాలు ఇవన్నీ చూస్తుంటే ఒక ఉద్వేగం అంటూ ఒక ఉద్వేగం అంటే ఆ రోజు మనం చూసి ఉండకపోవచ్చు కానీ ఈ పేపర్ చదువుతుంటే ఈరోజే స్వాతంత్రం వచ్చిందా మనకు అన్న సంతోషం కలుగుతుంది ఈ పేపర్ని చూస్తుంటే స్వతంత్ర భారత ప్రభుత్వం అధికారం స్వీకరించిన మహో ముహూర్తం అంటూ ఇక్కడ నాకు తెలిసింది ఆంగ్లేయుల ఫోటోనా మరి నెహ్రూ ఫోటోనా సరిగా కనిపిస్తలేదు ఇంకా కొన్ని ఇక్కడ ఇబ్బద్ పంతొమ్మిది వందల నలభై రెండు ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన సోషలిస్టు నాయకులు అంటూ ఇచ్చారు ఇక్కడ జయప్రకాష్ నారాయణ మూడో ఫోటో జయప్రకాష్ నారాయణ ఆచుర్య ప్రార్య అరుణ్ అఫ్ ఆసఫ్ ఖాళీ కొన్ని పేర్లు అర్థమైతే లేవు చిన్నగా ఉంది పంతొమ్మిది వందల నలభై రెండు ఉద్యమంలో తెలుగు పోయితే మరణించిన పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ నాయకుడు సర్దార్ సరే ఇది పూర్ ప్రింట్ సరిగా కనిపిస్తలేదు బ్రిటిష్ సామ్రాజ్య సృష్టి స్థితి లయములు ఇది జస్ట్ నేను పేపరు ఇట్లా చూపించే ప్రయత్నం చేస్తాను ఇవి సరిగా కనిపిస్తలేదు విదేశాలలో స్వాతంత్ర భారత ప్రతినిధులు సకల ప్రపంచానికి మహోత్కృష్ట సమయం ఇలా అప్పటి పేపరు దేనా బ్యాంక్ ఉండేటప్పుడు దేనా బ్యాంక్ అంటే ఇక్కడ ఒకటి మనకి ఏదో ఇచ్చారు బొంబాయి దేనా బ్యాంక్ అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఏదో ఇచ్చారు ఇక్కడ మనం గాంధీ గారి ఫోటో చూద్దాం ఒక పేపర్ మొత్తం వాళ్ళు అలాగే ఇచ్చారు గాంధీ ఫోటో ఇచ్చారు పత్రిక వాళ్ళు ఏమి ఇచ్చారు చూసే ప్రయత్నం చేద్దాం భారత ప్రజా బాహుల్యానికి పవిత్ర రాధనమూర్తి గాంధీజీ అంటూ బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడు రెజినాల్డ్ సోరెన్సప్ అంటూ ఒకటి ఇచ్చారు అవతారమూర్తి గాంధీజీ అంటూ ఈ పేపర్ మొత్తం ఇటు ఈ పేజీలలో మొత్తం గాంధీజీ గురించే ఇచ్చారు అహింస మార్గాన తెచ్చినటువంటి కాబట్టి ఇలా ఇచ్చారు మీ అభిమాన గాయకులు సంగీతముతో స్వాతంత్ర దినమున కొనియాడు హిస్ మాస్టర్స్ వాయిస్ రికార్డులు అంటూ ఇచ్చారు ఇది నాటి స్వాతంత్ర దినోత్సవం పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున ప్రచురితమైనటువంటి ఆంధ్ర దినపత్రికను చూసేటువంటి ఒక అవకాశం రావడం నాకైతే చాలా సంతోషం గొప్పగా ఒక నాటి నాయకులు తిరిగి మన కళ్ళ ముందు కనిపిస్తే మనకు ఎంత గొప్పగా ఎంత ఒక ఏ రకంగా అనిపిస్తుంది మాటలు చెప్పడానికి లేదు అంతగా గొప్పగా అనిపిస్తుంది ఈ పేపర్ చూస్తుంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది మీరు కనుక ఈ వీడియో కనుక ఎవరైనా చూస్తున్నట్టుంటే మీకు ఇది వరకు ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా ఇదే మొదటిసారి చూస్తున్నారా మీకు ఏమనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో పేపర్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నాటి మహానీయుల గొప్పతనం వారి త్యాగ ఫలితంతోనే మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఆ స్వాతంత్ర భారతంలో మనము మనం క్రమశిక్షణగా ఉండి మన దేశ అభివృద్ధికి తోడ్పాడుతూ ఏ ఒక్కరికి ఇతరులకు ఇబ్బంది కలగకుండా మన దేశంలో ఉన్న ప్రజలకు కానీ ఇతర దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఏ రకంగా ఇబ్బంది కలగకుండా మనము ఒక క్రమశిక్షణగా ఉన్న ఉన్నట్లయితేనే ఆనాటి మహానీయులకి మనము ఘనమైన నివాళివ్వగలుగుతాము వాళ్ళు ఇచ్చిన స్వాతంత్రాన్ని కాపాడుకుంటూ మనం ఇంకా మన దేశాన్ని అభివృద్ధి పరుచుకుంటూ మనం మన దేశం అంటూ ఇతర దేశాలకు ప్రపంచానికి మార్గదర్శకంగా ఉన్నట్లయితే అది నిజమైన గణనివ్వాలి అర్పించిన వారం అయితే నేను తెలియజేసుకుంటున్నాను మళ్ళీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు గిరేందర్ రావు